ధర్మకార్యాలు చేసినప్పుడు గోప్యంగా ఉండాలట. ఏంటి ధర్మకార్యాలు చేసినప్పుడు గోప్యంగా ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఫేస్బుక్లు ఎట్టేస్తాం మనం, ఎట్టేమో వాట్సాప్ గ్రూప్లు, ఫ్యామిలీ గ్రూప్లు కూడా పెట్టేస్తాం. మరి ఈరోజు మరి అలా ఎరగదీస్తాం. మరి చేసేటప్పుడు, ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు లోకానికి నువ్వు చూపిస్తున్నావంటే గుర్తుపెట్టుకో, నేను ఇది అని నువ్వు చూపించుకుంటున్నావంటే నా భక్తికి తార్కాణం ఇది అని నువ్వు ఎవరైనా చూపించి, ఒకడైనా విశ్వాస అయినా ఏదైనా, ఒక పులిహారి పట్లం పెట్టి, గుప్పడి మెతుకులు పెట్టి, నీకు మిగిలిపోయింది ఏదో పెట్టి, లేదా నువ్వేదో మంచిగానే వస్త్రాలు కొని ఏదో ఒకటి చేసావు, ఆ చేసింది నలుగురికి చెప్పుకునేలా చూపించాలని వచ్చేస్తే దేవుడట నువ్వు అడిగింది నేనేమన్నా అంటే, నువ్వేదైతే ఎక్స్పెక్ట్ చేసావో అది నీకు దొరికేసింది. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? ఈయనకింత ధర్మగుణం ఉందండి అని ప్రజలు చెప్పుకోవాలి కనుక, అలా చెప్పుకోలేలా వాళ్ళు ఎప్పుడో చెప్పుకుంటారని నువ్వు కంగారడిపోయి ముందే ఒక బుక్ ఫేస్బుక్లో పెట్టేసావు ఏమని, ఈ అన్నకి ఎంత ధర్మకార్యాలు చేసుకున్నామో అలా పెట్టేసేసరికి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నీకు దొరికింది, ఇక నేనేటి నీకు ఇచ్చేది అవసరం లేదు అంటాడు. మరి ధర్మకార్యం దేనికై అంటే, ఇక్కడ నువ్వు రూపాయిస్తే దేవుడు నీకు అక్కడ 100 రెట్లు ఇస్తాడు. నీ విజన్ ఎక్కడ ఉండాలంటే పైన ఉన్న వాటి మీదే ఉండాలి. నీ విజన్ భూ సంబంధమైన వాటి మీద ఉంటే నువ్వు పరలోక పౌరసత్వానికి సంబంధించిన వాడివి కావు. ఇది విషయం. నెక్స్ట్ 10వ వచనం, మీ ధనము భూలోకమందు కాదు పరలోకమందే కూర్చుకోండి అని. మీ ధనాన్ని ఇక్కడ కూర్చుకొని అమ్మయ్యా అన్న ధైర్యం ఇక్కడ అందరూ దొరికేస్తాం. అమ్మయ్యా అన్న ధైర్యం నీకుంటే గుర్తుపెట్టుకో, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కావు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడ ఉండును. ఏదన్నా సడన్గా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అడుగుతున్నాను, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మన లైఫ్లో, వెంటనే మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? ఎక్కడికి? బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. దాన్ని చూసి ధైర్యంగా అంటాం, నిజంగానే డబ్బు మాట్లాడిస్తుంది అంటే మాట్లాడిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఎలా మాట్లాడిస్తుంది చూడండి. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మన దగ్గర ఏమీ లేవనుకోండి, మనం చేసే పని ఒకే ఒక్కటే, ప్రార్థన చేస్తాం, దేవా చేయాల్సినవన్నీ చేసామయ్యా ఇక నువ్వే కాపాడు. అది డబ్బు ఉందనుకోండి, డాక్టర్ గారు డబ్బు ఎంతైనా పర్లా మా వాడు సురక్షితంగా బయటికి రావాలి. ఎవరు మాట్లాడారు చెప్పండి? డబ్బు, నువ్వు డబ్బును బట్టి నీ మాట డంబముగా వస్తుందంటే, నీకు డబ్బును బట్టి ధైర్యం వస్తుందంటే, నీ అకౌంట్ను బట్టి నీ మాట వైఖరి ఉందంటే, నీ డబ్బును బట్టి వ్యక్తుల్ని పరిస్థితుల్ని చూసే విధానం నీకుంటే నువ్వెవరో కాదో తెలుసా? పరలోక రాజ్యపు పౌరుడివి కావు. దొరికేం అక్కడ? దొరికేస్తాం మనకి. మన ముఖం ఎప్పుడయ్యా వెలిగిపోతూ ఉంటుందంటే డబ్బులు ఉన్నప్పుడు. మన ముఖం ఎప్పుడయ్యా దిగేలుగు ఉంటుందంటే డబ్బు. ప్రభు అంటున్నాడు ధనము పట్టుకోవద్దని చెప్పట్లేదు కానీ, ఆ ధనాన్ని దాచుకోవద్దని చెప్పట్లేదు కానీ, ఆ ధనాన్ని ఎక్కడ దాయకండి అని చెప్తున్నాడు ఆయన. ఎక్కడ దాచుకోవాలి? నిత్యత్వంలో దాచుకోవాలి. ఎలా అండి? అక్కడ క్యాషియర్ ఎవరు ఉంటారు? ఎవరికి ఇవ్వాలని పెద్ద ఫీల్ అయిపోకండి. ఇక్కడ పొరుగు వానికి ఖర్చు చేస్తే నువ్వు ఎక్కడ జమ అవుద్ది? అక్కడ జమ అవుద్ది. మరి ఎందుకు మనం ఖర్చు పెట్టలేదంటే వెంటనే కనబడదు కనుక. ఇప్పుడు ఇది ఎలా ఉన్నదనుకోండి, ఇప్పుడు భూమి మీద ధనం కూర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు 1 లక్ష రూపాయలు వేసుకున్నాం అంటే సుమారుగా మనకి బ్యాంక్ క్యాషియర్ ఉన్నారు, ఎంత పడుతుందన్న 1 లక్షకి వడ్డీ? 1000 రూపాయల? ఎంత? 3000? 7000? చూడండి, అది ఆయన క్యాషియర్ అక్కడ ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్, ఇంకా SBI కూడా ఇక్కడ ఉంది, బ్యాంకులు అన్నీ మన సంఘంలో కూడా. సుమారుగా 7000, 1 లక్షకి 7000 పడుతున్నప్పుడు వెంటనే మెసేజ్ వస్తుంది మనకి. అక్కడ ఏమన్నా రూపాయి కలిసిన మెసేజ్ వస్తుంది, రూపాయి డౌన్ అవ్వన మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మయ్యా కనబడుతుంటుంది కళ్ళ ముందు డబ్బు, అది పరలోకంలో జమ అయిన డబ్బు కనబడుతుంది. మీరు ఎందుకు ధనాన్ని పరలోకంలో దాచుకోలేకపోతున్నారంటే మీకు విశ్వాసం లేదు. ఇలాంటి వైఖరి మీకుంటే మీరు ఎవరు కాదో తెలుసా? పరలోక సంబంధమైన పరలోక రాజ్య పౌరసత్వం కలిగిన వారు కారు.